ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్ర పేరుతో చేస్తున్నటువంటి యాత్ర మూడవ విడత యాత్ర. ఒకటేమో మార్టూర్లో మొదటిగా ప్రారంభించారు, తరువాత కుప్పంలో చేశారు, మళ్ళా మూడో విడత యాత్రగా ఉత్తరాంధ్ర పర్యటనకు ఈరోజు బయలుదేరి వెళ్ళారు. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అయిన తర్వాత 11:45 ఆయన ల్యాండ్ అయితే, ఇంతకు ముందు వరకు 4 గంటలకు వరకు కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. అనేక మంది ప్రజానీకం వేల సంఖ్యలో ఎయిర్పోర్టుకు తరలి వచ్చారు. గో బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించడానికి నైతిక హక్కు లేదు అనేటువంటి నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మాట్లాడారు, వారి కాన్వాయ్ మీద వాటర్ బాటిల్స్, కోడిగుడ్లు, చెప్పులు ఇవన్నీ వేసి కూడా నిరసన తెలియజేశారు. సరే, ఇది మంచి పద్ధత కాదా అనే అంశాన్ని పక్కన పెడదాం. ఇది మంచి పద్ధతి అని మేము అనుకోవడం లేదు. ఒక నాయకుడు ఒక ప్రాంతం వెళుతున్నప్పుడు వారి మీద ఇలాంటి దాడులు చేయటాన్ని మేమేమి సమర్థించడం లేదు. అయితే ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతగా రియాక్ట్ అయ్యారు? ఎందుకు మా ప్రాంతంలో మీరు తిరగడానికి వీల్లేదని అన్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్ర పేరు మీద వెళ్ళి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు అనే అంశాలను ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. దీని నేపథ్యం ఒకసారి చూసినట్లయితే అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పరిశీలన చేసి 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజధానిని 3 పార్ట్లుగా విభజించి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించింది. అది విశాఖపట్న ప్రజానీకానికి చాలా సంతోషకరమైనటువంటి వార్త. అమరావతిలో ఉన్నటువంటి రైతులకు, భూమినిచ్చిన రైతులకు అది సంతోష వార్త కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమరావతిలోనే రాజధాని ఉండాలి, 3 ప్రాంతాలకు డివైడ్ కాకూడదు అని. అది వారి స్లోగన్. మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాల్లోనూ అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మేము దీన్ని 3గా విభజించి పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర వెళ్ళి ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలనుకుంటున్నారు? ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దనే, ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దనే చెప్తున్నారు ఆయన. అమరావతి జిందాబాద్ వర్తిల్లాలి అమరావతి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకయ్యా మీరు అమరావతి మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? దానికి ప్రధానమైన కారణం అంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భూములు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులకు ఉన్న భూములు, చంద్రబాబు నాయుడు గారి వర్గానికి ఉన్నటువంటి భూములు, వాటి ధరలు పెంచుకొని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే అమరావతిని డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీరు అనుకోవటం లేదు. మాకు అలాంటి దుర్బుద్ధి లేదు. కాబట్టి 3 భాగాలుగా విభజిస్తున్నటువంటి క్రమంలో నేను ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయను, ఉత్తరాంధ్రలో రాజధాని అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ రాజధాని అవసరం లేదు అని చెప్పడానికి మీరు వెళుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఉత్తరాంధ్రలో మేళతాళాలు పెట్టి రిసీవ్ చేసుకుంటారా? పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తారా? మీకు హారతులు బట్టి ఆహ్వానిస్తారా? మీ ఇల్లు కొలచడానికి నేను వస్తున్నాను అని ఇంట్లో ప్రవేశిస్తుంటే బయటికి గెంటుతారు ఎవరైనా? అదేమంటే అది అక్కడ వైసీపీ కార్యకర్తలు చేశారు. నేను మనవి చేస్తున్నా, వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటే ఉండవచ్చును, తప్ప వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు ఇది. ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతంగా భావించి అక్కడ జేఏసీకి సంబంధించినటువంటి అనేక ప్రజాసంఘాలు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది దీన్ని కోరుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర డెవలప్ కావాలని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఈ ప్రభుత్వం నిర్ణయించింది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు, ఇది మంచి ఫలితాలను ఉత్తరాంధ్రకి ఇవ్వబోతుందనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఉత్తరాంధ్రకి మేలు జరుగుతుందని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఉత్తరాంధ్రాన్ని నాశనం చేస్తాను అని వెళుతున్నప్పుడు నువ్వు ఉత్తరాంధ్ర ద్రోహివి కదా, ఉత్తరాంధ్ర ద్రోహిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అక్కడ రిసీవ్ చేసుకునే ప్రశ్న ఉద్భవించదు కదా. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి.